జగన్ గారి పరివారం బ్రహ్మాండంగా ఉంది. అన్ని విధాలుగా ప్రజలకు సహకరిస్తూనే ఉన్నాడు కదా సార్. అందువల్ల చాలా బాగుంది సార్ పరిపాలన. ఆ విధంగా అది రాజకీయ పరంగా వారు వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటే అలా చేస్తూ వస్తుంటారు. అది సాధ్యమే కదా. అన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, మంచి స్కీమ్స్ పెడుతున్నారు. హెల్త్ గురించి స్కీమ్స్ పెట్టారు. అడ్డుపడుతున్నారు అనే వచ్చేటప్పటికి వాళ్ళ ఇది కూడా అంత ఇదేమీ కనిపించలేదు. జగన్ పరిపాలన అంటే ప్రాంతం అక్కడికి వెళ్ళిపోయిందనే మేము భావిస్తుంది. టోటల్గా ప్రజలకి ఏదో సబ్సిడీ ఇస్తున్నాను, నేను వాళ్ళకి ఏదో ఇస్తున్నాను అంటున్నాడు, కానీ అభివృద్ధి పదంగా మాత్రం ఎటువంటి దృష్టి పెట్టడం లేదు. అభివృద్ధి లేనప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మాత్రం ఉపయోగమే ఉంది. రాష్ట్రం నప్పులు నెట్టడమే కానీ అంతకుమించి వేరే ఏం లేదు. గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులనే ఈ ప్రభుత్వం ఎలా తీసుకొని మేము ఆలోచించాము. ఈ ప్రభుత్వం కూడా అతని కంటే కనుడు అతనంటే మళ్ళన్న అనే రీతిలో ఇంకా అప్పులు చేస్తుంది. కానీ అభివృద్ధి పథంలో రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చే విధంలో మాత్రం ఎటువంటి చొరవ చూపట్లేదు. ఏదన్నా ఎవరన్నా మాట్లాడితే వారు నోరు నొక్కే ప్రయత్నం తప్పితే అంతకుమించి ఏమీ లేదని మా అభిప్రాయం. 90% ఆలోచన కోడికత్తి వ్యవహారమే, అంతకుమించి ఏమీ లేదు. వాస్తవం చెప్పాలంటే దాడి చేసిన వ్యక్తికి దాడి చేసేటంత సీన్ కూడా లేదు. ప్రతిపక్షాల నోరు నొక్కడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రతిపక్షాల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసమే ఇటువంటి అనైతిక చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రతిపక్షానికి అయితే అసలు అటువంటి సీన్ లేదు, చూపించే సీనే లేదు. వీళ్ళు వాళ్ళని బెదిరించడం కోసం మీరు మా పార్టీలోకి రండి అనేటువంటి ఒత్తిళ్ళు ఎక్కువ చేస్తూ రానటువంటి వాళ్ళని ఈ విధంగా కొంచెం బెదిరించేటువంటి దీంట్లో చేస్తాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, టాపీ పూర్తిగా బెండ్ అయిపోయి ఉన్నది. మీరు చూసారా? పూర్తిగా బెండ్ అయిపోయింది టాపీ. అటువంటి టాపీతో దాడి చేస్తే మాత్రం ఏం జరుగుతుంది? జగన్ గారి పరిపాలన అభివృద్ధి పథంలో వెళితే బాగానే ఉంటుంది. అభివృద్ధి పథంలోకి వెళ్లకుండా ఎంతవరకు నేనేదో ఇస్తున్నాను, వాళ్ళకి ఇస్తున్నాను, వీళ్ళకి ఇస్తున్నాను, అమ్మఒడని లేకపోతే ఇంకోటి అని ఇంకోటి అని ఎవరికి అవసరం? సంక్షేమాలు ఎవరికి అవసరం? నీకేంటి, నీకు కావాల్సింది అభివృద్ధి కావాలి. అభివృద్ధిలోనేమో ఏమీ లేకుండా వాస్తవంగా అతను టాపీ చేశాడంటే టాపీ మేస్త్రి, టాపీ మీద దాడి చేశాడంటే అతనికి పని లేదు. పని లేదంటే జగన్ పరిపాలన వచ్చిన కాడించి ఇసుక లేదు, సిమెంట్ పెరిగిపోయింది, బిల్డర్స్ అంతంత మాత్రంగా ఉన్నారు పరిస్థితి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? దీన్ని బట్టి అభివృద్ధి అనేది ఏమాత్రం కనిపించలేదు. ప్రశ్నించే వాళ్ళందరినీ బయటకు పంపించేయడం గత ఇప్పుడు సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ప్రభుత్వ ధోరణి. అందులో వేరేదేం లేదు. ఇప్పుడు సమావేశాలు కాదు, బిఫోర్ కూడా జరిగినప్పుడు కూడా అలా పంపించేయడం, వాకౌట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇంకా అదేం లేదు. కాకపోతే అంటే వీళ్ళకి అంతా క్రియేట్ చేసుకునే అంత కొడుకొత్త వ్యవహారం టైప్ అనమాట. అందులో ఇప్పుడు వరకు కూడా తెలియనటువంటి కూడా అది అటువంటి కొడుకొత్త వ్యవహారం తప్ప ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు నిందితుడిగా తేలలేదు ఇప్పటివరకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.